Hi friends, ఇది రాగి పిండి అలాగే ఇది మినపప్పు అండి. ఇప్పుడు రాగి పిండిలోకి మనమైతే మినపప్పుని గ్రైండ్ చేసుకున్నది మనమైతే రాగి పిండిలో వేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి. సో బాగా మిక్స్ చేసుకుంటే రెండు బాగా కలిసిన తర్వాత మనమైతే కొంచెం salt అయితే యాడ్ చేసుకుందాము. అలాగే salt యాడ్ చేసుకున్న తర్వాత కూడా బాగా కలుపుకోవాలి. మనం అలాగే ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని దానికి ప్లేట్స్ అయితే ఆయిల్ అయితే అప్లై చేస్తే ఇడ్లీలో అనేవి త్వరగా వస్తాయండి. సో అన్ని ప్లేట్లకు అలా అప్లై చేసుకున్న తర్వాత పిండి అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి. నార్మల్ ఇడ్లీల కంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే ఏంటంటే ఇడ్లీ త్వరగా వస్తుంది. అంటే మనం మినపప్పు అలా ఇడ్లీ రవ్వ కాదు కదండి, ఇది రాగి పిండి అలాగే మినపప్పు కాబట్టి. సో వేసుకున్న తర్వాత మీరు మనమైతే పిండి అన్నిటిలోకి అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని అలాగే ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులోకి తగినన్ని నీళ్లు పోసి ఇడ్లీలు పెట్టిన వాయిని వాయి పెట్టుకోవాలి. ఓ పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఉంచుకోవాలండి. తర్వాత చూడాలి మనకి ఇడ్లీలు ఉడికిపోయాయి. ఇప్పుడు ఇడ్లీ ఉడికిందో లేదో చూద్దాము. కొంచెం వాటర్ అంటించుకొని ఇడ్లీ అయితే ఉడికిపోయిందండి. స్టవ్ కట్టేసి మనమైతే ఇడ్లీని కిందకి దింపుకుందాము. కొంచెం చల్లారిన తర్వాత మీరు ఇడ్లీని అయితే తీసుకోండి. నేను చూపించడానికి కాబట్టి ఇడ్లీ అమ్మనే తీసాను కాబట్టి కొంచెం అతుక్కుపోయినట్టు ఉంటుంది. తర్వాత మీకు ఇష్టమైన చట్నీ, నేనైతే శనగగుళ్ళు చట్నీ చేశాను, మా బ్రదర్కి అయితే ఇస్తున్నాను. సో తిని దాని ఎలా ఉందో చెప్తాడు, చాలా బాగుందంట. ఓకే, మా పాప కూడా తిని చెప్తానంది. సో తను కూడా తిని చెప్తుంది ఇడ్లీలు అయితే చాలా బాగుంటాయండి, హెల్తీగా ఉంటాయి, పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. మీరు